ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరికలు తీర్చుకున్న మన జగన్ నాయకత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగో బాధితులకు బాసటగ నిలిచామయ వీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ కార్మికులకు దైవం కమారావయ్యా ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన స్థానిక ఎమ్మెల్యే యశుభా శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారి యొక్క తనయుడు యువనాయకుడు గౌరవనీయులు శ్రీ మనోజ్ రెడ్డి గారు మా గౌరీ గోపాల్ కాలనీ సందర్శించడం అనేటువంటిది మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క రోడ్స్ విషయంలో మేము అనగా కాలనీ వాసులమైనటువంటి మేమంతా కూడా చాలా చింత చేసేటువంటి విషయంలో ఉన్నాం. అదేంటంటే వర్షం వస్తే ఆ రోడ్లు ఎలా పోవాలనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. అలాంటి విషయాల్లో మా యొక్క ఆలోచనను మరి తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మా కాలనీ యొక్క రోడ్లను చేసేటువంటి విషయంలో మరి జాగ్రత్త తీసుకొని మాకు రోడ్ శాంక్షన్ చేసినందుకు మా కాలనీ వాసుల తరఫున ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా యువనాయకుడైనటువంటి జయమనోజ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా చైర్పర్సన్ గారైనటువంటి శాంతమ్మ గారికి కూడా మా కాలనీ వాసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కౌన్సిలర్లైనటువంటి కిషోర్ గారికి, తర్వాత ఫయాజ్ గారికి కూడా, సందీప్ రెడ్డి, ఎంతమంది అయితే కౌన్సిలర్ ఉన్నారో వారందరికి కూడా మా కాలనీ వాసుల తరఫున కృతజ్ఞతలు. రాబోయేటువంటి దినాల్లో కూడా వాళ్లకు మా కాలనీ తరఫున సాయశక్తులు మేము అండగా ఉంటామనేటువంటి మాటను కూడా మేము తెలియజేస్తున్నాము. మరొక విషయం ఏంటంటే మా కాలనీకి ఒక గార్డెన్, అనగా పార్క్ లాంటిది మాకు అవసరమైనది. సాయంత్రం అయితేనే మరి పిల్లలు ఆడుకోవడానికి అయితేనేమి, తర్వాత మాకు కాలనీ వాసులైనటువంటి మాకు రిక్రియేషన్ విషయంలో ఒక పార్క్ అనేటువంటిది కూడా అవసరమైనది. కాబట్టి దయతో దీన్ని కూడా మరి అధికారులు, అదేవిధంగా కౌన్సిలర్లు, కమిషనర్ గారు, అదేవిధంగా మరి యువనాయకుడైనటువంటి జయమనోజ్ రెడ్డి గారు కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకొని మాకు సాయంత్రం పూట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించడానికి పార్కును కూడా మాకు మంజూరు చేయాలని చెప్పి కాలనీ వాసుల తరఫున నేను విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ విచ్చేసిన గౌరీ గోపాల్ కాలనీ వాసులకి, అదేవిధంగా చైర్మన్ గారికి, అదేవిధంగా మెమ్మి గారికి, కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను.
ఈరోజు ఎంపీ ల్యాడ్స్ లో భాగంగా సుమారుగా ఒక 50 లక్షల ఖర్చుతో ఇక్కడ గౌరీగోపాల్ కాలనీలో రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 500 నుంచి 600 మీటర్ల వరకు డ్రైన్స్ విత్ రోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ మూలకి ఇంకా మన ఆదాన్ని ఇటు సైడ్ కూడా ఇల్లులు కట్టుకోవడం మొదలు పెడతారు. కాబట్టి ఇటు సైడ్ టువర్డ్స్ టీజల్ కానీ లోపల సైడ్ కూడా మనం రోడ్లు వేసి వాళ్ళకు కూడా అంటే కన్వీనియన్స్ కోసంగా ఇక్కడ రోడ్ వేయడం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా మొదలు పెడతామనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది మాట్లాడుతుండే మాట అభివృద్ధి లేదు, ఆదాయంలో అభివృద్ధి లేదని మాట్లాడుతూ ఉన్నారు. సుమారుగా మొన్న బడ్జెట్ సమావేశాల్లో మున్సిపల్ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో కూడా ఆల్రెడీ చేసిండే వర్కులు కూడా 20 కోట్ల వర్కులు దాదాపు ఆదాయం మున్సిపాలిటీలో జరిగినాయి. ఎందుకంటే ఇంటర్నల్గా జరిగిండే అభివృద్ధిని బయటకు ఎక్కడ ప్రొజెక్ట్ చేసుకోవాలన్నా కష్టమవుతుంది. కాబట్టి చిన్న చిన్న రోడ్లు అయితేనేమి, పైప్ లైన్ అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి 15 ఫైనాన్స్ కింద రీసెంట్గా మేదర్గేర్లో కూడా సుమారు 15 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ కూడా డ్రైన్స్ ఎన్నో, గత 30 ఏళ్ళ నుంచి అక్కడ రోడ్స్ డ్రైన్స్ లేవు. ఆ ఏరియా వాళ్ళకు కూడా డ్రైన్స్ వేయడం జరిగింది. అదేవిధంగా జ్యోతిర్మయ కాలేజ్ దగ్గర కూడా రీసెంట్గానే 15 లక్షల వ్యవధితో అక్కడ కూడా ఖర్చుతో డ్రైన్స్ వేయడం జరిగింది 15 ఫైనాన్స్లో. ఇంకా గడప గడప ప్రోగ్రాంలో జరుగుతున్న ఇప్పటికీ ఎమ్మెల్యే గారు 11 వార్డులు తిరగడం జరిగింది. అందులో భాగంగా కూడా సుమారుగా 1 కోటి నుంచి 2 కోట్ల 1.5 కోట్ల వరకు మధ్యలో కూడా వర్కులు జరిగినాయి. ఎందుకంటే ఎక్కడైతే వాల్మీకి నగర్ అయితేనేమి, సురేష్ అన్న 2వ వార్డు అయితేనేమి, అక్కడ పక్క అంబేద్కర్ నగరు, ఇంద్రానగరు, తర్వాత మా ఎస్కడి కాలనీ ఎక్కడైతే ఎమ్మెల్యే గారు పర్యటించి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పెట్టిన పనులను కూడా దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధికి ఎక్కడ తావు లేకుండా చిత్తశుద్ధితోనే మేము కూడా కానీ నాన్నగారు కూడా కానీ ఖచ్చితంగా పనిచేస్తున్నారు. అధికారులు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇవన్నీ కూడా మనమందరి ప్రజల్లోకి తీసుకుపోవాలా. మేము కోరేది ఒకటే, ప్రజలందరూ మేము ఎప్పుడైనా రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేస్తూ ఉన్నామని అంటే వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి డ్రైన్ మీద ఉన్న అక్రమ కట్టడాలు వాళ్ళు తీసుకుంటే మాకు కూడా పని తొందరగా అవుతుంది అని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే కొంతమంది అది మా ప్లాన్ లేదు అది లేదంటే ఏది మా మున్సిపాలిటీ వారికి ఏదైతే సంబంధం ఉంటుందో అక్కడే మనం రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేస్తాం, కానీ ఎవరిని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళ స్థలాలకు పోయి వేసే ప్రసక్తి అనేది ఎక్కడ ఉండదు. దయచేసి ప్రజలు కూడా మాకందరికి సహకారం అందిస్తారనేది కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్తే కదా 50 లక్షలు ఫస్ట్.